వీఆర్ఏల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అగలి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలందరూ రెండవ రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న సమయంలో అగలి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చిన సబ్ కలెక్టర్ నవీన్ కి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేతులెత్తి నమస్కరించి వినతి పత్రం అందించారు. అనంతరం నిరసన కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ అర్హులైన వీఆర్ఏలను వీఆర్ఓలుగా అటెండర్లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీఆర్ఏల ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఇచ్చిన హామీలు గుర్తుకు రావట్లేదా అన్నారు. మాడుమ్యాన్లో ముఖ్యంగా కనీస వేతనాన్ని 21,000 పెంచాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా ప్రభుత్వం ప్రకటించాలని, డిఏను నేరుగా వీఆర్ఏల ఖాతాలోకి చేర్చాలని, 60 సంవత్సరాల పైబడి మరణించిన కుటుంబం వాళ్లకు వయసుతో సంబంధం లేకుండా వీఆర్ఏలుగా అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రంగనాథ్, గిడ్డనాగప్ప, మంజునాథ్, సన్నప్ప హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.